సో ఆర్జీవి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వంగవీటి నుంచి? ఆల్వేస్ బీ హ్యాపీ అండి ఇన్ ద వర్కింగ్ స్టైల్. ఎందుకంటే సో ఎలా ఉంటారు యూజువల్లీ సెట్స్? సెట్స్ బాగుంటుందండి. అంటే పెద్ద పెద్ద స్టార్స్తో ఆయన హిట్స్ బ్లాక్ బాస్టర్స్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు పెద్ద పెద్ద వాళ్ళతో చేశారు, వెంకటేష్ గారు ఇలాంటి డైనమిక్ సినిమాలన్నీ చేశారు. ఫస్ట్ అవకాశం వచ్చిందంటే అనుకున్నాం వంగవీటి అప్పుడే నాకు ఆర్జీవి గారితో చేస్తున్నా అని ఓ మురిసిపోయాను. ఇంకా ఆయనతో ట్రావెల్ అయ్యి కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎవ్రీడే ఆయనతో మేము ఎప్పుడైనా సరే కూర్చున్నా సరే ఆయన ఎప్పుడైనా పిలిచి వెళ్ళి మాట్లాడినా సినిమా విషయాలు తప్ప ఇంకా వేరే ఏం మాట్లాడరండి. అంటే సినిమా డీటెయిల్స్ చెప్తారు, ఓల్డ్ సినిమా డీటెయిల్స్ చెప్తారు, లేకపోతే కొత్త క్యారెక్టర్ ఇలా పోర్ట్రేట్ చేయని చెప్తారు, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా మాడ్యులేషన్స్ అని ఏదో ఒకటి సినిమా గురించి డీటెయిల్స్ బాగా ఓల్డ్ హాలీవుడ్ మూవీస్ గురించి బాగా మాట్లాడతారండి. ఓకే, అవన్నీ ఇప్పుడు నాకు లెసన్సే. అంటే మీరు తీసుకుంటే లెసన్, మీకు మీకు బోర్ కొట్టిందని అనిపిస్తే మీకు అది నేర్చుకుంటున్నట్టు కాదు. నాకు ఎప్పుడు ఎంతసేపు ఉన్నా సరే నాకు నేను ఏదో నేర్చుకుంటున్నాననే అనిపించేది. ఎందుకంటే ఆయన నాకు యూనివర్సిటీలా కనిపిస్తారు. మీరు అడిగే కొద్దీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, డీటెయిల్డ్గా చెప్తారు. అందుకని అది పెద్ద లైబ్రరీ ఆయనతో. అందుకే ఆ ట్రావెలింగ్ అంతా ఎప్పుడు బాగుంటుందండి. సెట్స్లో కానీ ఫుల్ ఎనర్జీగా ఉంటారు సెట్స్లో, స్పీడ్గా వర్క్, టేక్లు ఎక్కువ, టైం కూడా ఎవరు టక 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 వెళ్ళిపోద్ది. అందుకని వర్క్ కూడా సూపర్ అండి. అంటే టేక్స్ అంత ఫాస్ట్గా అయిపోతున్నప్పుడు ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ టేక్స్ అయ్యాయా? ఐ థింక్ సో. ఆర్జీవి గారి ఫిల్మ్స్ నెంబర్ ఆఫ్ టేక్స్ అనేటివి పడటం ఎక్కువ జరగదేమో. జరగదు, 2-3 కెమెరాస్ ఉంటాయి, ఆర్టిస్ట్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సీన్ ప్రిపేర్ అయ్యి ఏదైనా అంటే ఒక్క ఏదైనా చిన్న చేంజ్ ఎవరు వచ్చింది అనుకోని చెప్తారు, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని. అంటే మనం దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పామనుకోండి, అది అలా కాదు ఇలా చేయంటారు అంతే. అది అలా చేసామనుకోండి ఆయన కనెక్ట్ అయిపోయింది.